அமைச்சர்கள் நாயக்கட்டும், எம்எல்ஏ சங்கரகர் நாயக்கட்டும், ஜெய் தெலங்கானா. கோரி கிரி గారు, నరిగే వెంకన్న గారు, మంగ కోరే మల్లేష్ గారు, నరిగే కోటయ్య గారు, మంగ సురేష్ గారు, మంగ రవి గణేష్ గారు, కన్నెపైన వెంకటయ్య గారు, చెట్ల నవీన్ గారు, మంగ చంద్రశేఖర్ గారు, మంగ రమేష్ గారు, కోరే రంజిత్ గారు, చీర సారయ్య గారు, కోరే నరేష్ గారు, శ్రావణ్ గారు. అరే చీరా మంచిగా తీసుకోవచ్చు, రెండు ఏడు తీసుకోండి, దీంతో కానీ రెండు సభాధ్యక్షులు పరిధి గారికి, అలాగే రేపు మరో ఆశాజ్యోతి మన అన్న శంకరన్న గారికి, అలాగే ఈరోజు ఈరపు సభ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన దళితులు కానీ ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ సభ్యుల జాతుల్లో పునాదు ఆర్థికంగా బాగుండాలి, రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుంటే మనం ఇంకా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాం. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి ఎవరో ఆలోచించాలి. ఇవాళ ఒక పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరు చేయాలి? ఇవాళ ఆసరా పింఛన్ ప్రతి ఇంటికి ఇవ్వాలని ఎవరు ఆలోచించాలి? ఇలా గ్రామాన రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవన్నీ వేసి గ్రామాన్ని బాగు చేయాలి అని చెప్పి ఎవరు ఆలోచించలేదు. కానీ ఇంకా మనం 76 సంవత్సరాలు గడిచిపోయినా 46 సంవత్సరాలు ఆ పీఠంపై కాంగ్రెస్ కూర్చోబెట్టినా కూడా కాంగ్రెస్ ఏం చేసింది? ఈ 9 సంవత్సరాల్లో మన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనే ఆలోచన మీకు ఉండాలని చెప్పేసి నేను మనవి చేసింది. ఇవాళ నా పుల్ల పూర్ణ సోదరులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏదో లాభం దొరుకుతుంది కాబట్టి వస్తున్నారు. అది కాదు.